ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 2019 మోటార్ వాహనాల చట్టం సామాన్యులకు నరకం చూపిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆటోలో హెల్మెట్ పెట్టుకోలేదని, బైక్పై సీటు బెల్టులు పెట్టుకోలేదని పోలీసులు చలానాలు రాస్తుండటంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా పొలం వద్ద ఎద్దుల బండి పెట్టుకున్నందుకు పోలీసులు ఓ రైతుకు జరిమానా విధించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపి ఉంచాడు. ఈ నేపథ్యంలో దాన్ని గమనించిన పోలీసులు హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి 1000 రూపాయల జరిమానాను విధించారు. దీంతో తిక్కరేగిన హసన్ అసలు ఎద్దుల బండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుందంటూ తీవ్రంగా మండిపడ్డాడు. దీంతో తమ తప్పు తెలుసుకున్న పోలీసులు చలానాను రద్దు చేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో వాస్తవానికి హసన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అయితే అతను తప్పు చేయలేదని తేలడంతో చలానాను వెనక్కి తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.